रोजु मुजीबुद्दीन गारिनी मनं एन्निक चेसुकुन्नामंटे मरि पार्टी पनि चेसि उत्साहंगा उंडि नव्वु मुखंतोनि 10 मंदिनि కలుపుకొని పోయేటటువంటి వారిని పట్టు వదలకుండా చెప్పినటువంటి పనిని దగ్గరుండి చేసేటటువంటి వారిని ప్రాధాన్యత ఇచ్చి ఎన్నిక చేసిందనేటటువంటి విషయాన్ని నిరూపిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ముజీబుద్దీన్ గారు ఎప్పటి నుంచి అయితే టిఆర్ఎస్ పార్టీలో చేరినరో ఆనాటి నుండి ఈనాటి వరకు టిఆర్ఎస్ పార్టీ యొక్క బహిరంగ సభ ఎక్కడ జరిగినా అక్కడికి పోయి మొత్తం కటౌట్లు కట్టడం కానీ ఏర్పాట్లు చేయడం కానీ క్షేత్రస్థాయిలో కుర్చీ వేసే దగ్గర నుంచి స్టేజ్ వేసే దగ్గర వరకు దగ్గరుండి చాలా చిత్తశుద్ధితో పని చేసినటువంటి వ్యక్తి. పదవి ఉన్నా లేకున్నా ఒక కార్యకర్తగా 10 మందితోని కలిసిపోయి పని చేసినటువంటి వ్యక్తి. మరి ఆ వారిని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందే రాష్ట్రంలో మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదనపు బాధ్యతను జిల్లా అధ్యక్షుడిగా కూడా వారికి ఇవ్వడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారిని పార్టీ ఇచ్చేటటువంటి ఆదేశాలకు కేసీఆర్ గారికి కార్యకర్తలకు మధ్యలో వారధిగా ఉండడానికి ముజీబుద్దీన్ గారు సిద్ధంగా ఉంటారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. మరీ ముఖ్యంగా గంప గోవర్ధన్ అన్నను ముజీబుద్దీన్ గారిని చూస్తే రామలక్ష్మణులను చూసినట్టు ఉంటుంది. ఈయనదొకటే మాట, ఆయనదొకటే మాట, ఇద్దరిని ఎన్నో సందర్భాలలో చూడడం జరిగింది. గోవన్న ఒక మాట అన్నాడంటే ముజీబాయ్ చెప్పడు, ముజీబాయ్ ఒక మాట అన్నాడంటే గోవన్న దానికి ఎదురు చెప్పరు. అంత మంచిగా కలిసిపోయి పనిచేసేటటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా వారితో ఎట్లయితే గోవర్ధన్ అన్న గారితో ఉన్నారో మిగతా అందరు సీనియర్ శాసనసభ్యులతో కూడా మీరు తలలో నాలికగా కలిసిపోయి మిగతా అందరి కార్యకర్తలతో కూడా అదేవిధంగా కలిసిపోయి పనిచేస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. మీకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనందరం కూడా ఒక్కసారి ఈ 20 ఏళ్ళ టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో ఏమేం చేసుకున్నామో ఆలోచన చేసుకోవాలి. జనరల్గా సింహం ఏం చేస్తుందంటే ఏదన్నా స్టెప్ వేయబోయే ముందు ఒక 3 అడుగులు వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకుంటుంది అన్నట్టు. అంటే దాన్ని సింహావలోకనం అంటారు. ఏం చేసినా ఏం జరుగుతుంది వెనకాలని ఒకసారి ఆలోచన చేసుకుంటారు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఒక సింహం లాంటిది. టిఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో రారాజుగా ఈరోజు ఉన్నటువంటి సందర్భం. మనం ఖచ్చితంగా ఒక్కసారి 20 ఏళ్లలో ఏం చేసినామో ఆలోచన చేసుకోవాలి. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఆనాడు నీళ్ల కేడ్చిన తెలంగాణలో, నిధుల కేడ్చిన తెలంగాణలో, ఉద్యోగాన్ని కేడ్చిన తెలంగాణలో ఒకడే ఒక వ్యక్తి ముందుకొచ్చి ధైర్యంగా పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులుగా చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, అన్ని జాతీయ పార్టీలను కాదని తను బయటకు వచ్చి మన ప్రాంతం, నా బిడ్డలు, నా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఖచ్చితంగా వారి కష్టాలను తీర్చడానికి ఒక ప్రాంతీయ పార్టీ రావాలి, మన రాష్ట్రం ఏర్పడాలి అని చెప్పి పట్టుదలతోని వారు ఆనాడు ముందుకొచ్చి వచ్చిన తర్వాత ఊరుకోలే. అనేక కష్ట నష్టాలు వచ్చినాయి, అనేక మంది తిట్టిండ్రు. ఇవాళ ఎట్లా అయితే మొరుగుతూ ఉన్నారో ఆనాడు అంతకన్నా ఎక్కువ తిట్లు తిట్టిండ్రు కేసీఆర్ గారిని. అయినా వారు ఎక్కడ భయపడలే. ఎందుకోసం భయపడలే? కేసీఆర్ గారైనా టిఆర్ఎస్ పార్టీ అయినా ఈ గులాబీ కండువా అయినా మన పునాది ఒకటే. ఎన్నడైనా మనం న్యాయం వైపే ఉన్నాం, ధర్మం వైపే ఉన్నాం, సత్యం చెప్పి పోరాటం చేసినాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఎన్నడు మనం అబద్ధాలు చెప్పలే. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని లెక్కలతో సహా, ఒక్కొక్క నీటి బొట్టు లెక్కతో సహా చెప్పి ఆనాడు ప్రజలందరినీ మనం ముందుకు నడిపించినాం. మనం చెప్తే మన ప్రజలు మనతోని నమ్మి నడిచి మనల్ని ఇవాళ రాష్ట్రం సాధించే వరకు మనతోని నడిచిండు టిఆర్ఎస్ పార్టీ వెంట. ఆనాటి నమ్మకంతోనే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆనాడు ఉద్యమంలో సత్యం చెప్పినాం, మళ్ళా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అనుక్షణం మనం సత్యమే చెప్పినాం, ఎప్పుడు అబద్ధాలు చెప్పలే. కేసీఆర్ గారు మీకు గుర్తుండాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో ఎన్నికలకు పోయేటటువంటి సందర్భంలో నేను 3 ఏళ్లలో కరెంటు కష్టాలు తీరుస్తానని చెప్పిండు. ఏనాడు కూడా రేపు తెల్లారికల్లా కరెంటు కష్టాలు పోతాయని చెప్పలే. మన నాయకుడు ఎట్లా ఉంటాడో పార్టీలో మనం కార్యకర్తలందరం కూడా అట్లనే ఉన్నాం. మనం కూడా మంచి కొద్దీ, మర్యాద కొద్దీ చక్కగా ప్రజలతో కలిసిమెలిసిపోయి ఈ 7 ఏళ్ళు కూడా నడుస్తూ వచ్చినాం. అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 7 ఏళ్లలో మనం చేసుకున్నాం.
మీరు గమనించిండు ఈ 7 సంవత్సరాలలో మన సభ్యత్వం విపరీతంగా పెరుగుకుంటూ వచ్చింది ఇవాల మొత్తం రాష్ట్రంలో చూస్తే టిఆర్ఎస్ పార్టీ కుటుంబం దాదాపు 70 లక్షల సభ్యత్వాన్ని చేరుకుంటున్నటువంటి సందర్భం అదే విధంగా మన జిల్లాలో 170,000 సభ్యత్వాన్ని మన కామారెడ్డి జిల్లాలో మనం చేసుకోవడం జరిగింది ముజీబుద్దీన్ గారికి మరియు ఇతర నాయకులకు నేను కోరేది ఒకటే ఇప్పుడు ఇక్కడ ఒక ముగ్గురికి మన కార్యకర్తల కుటుంబానికి మనం ఎంతో తృణమో పనమో సహాయం చేసే ప్రయత్నం చేశాం అలా చేయాలంటే గ్రామ గ్రామాల ఉన్నటువంటి మీరందరూ కూడా వివరాలు దయచేసి సరిగ్గా ఇయ్యాల్సినటువంటి అవసరం ఉన్నది సభ్యత్వం చేశాం కానీ ఎప్పుడన్నా ఏమన్నా ఇబ్బంది జరిగినప్పుడు మళ్ళా వెనక్కి పోయి వెతుకోకుండా ఖచ్చితంగా ఆ వివరాలు కరెక్ట్ ఉన్నాయా లేవా మన కార్యకర్తలంతా బాగున్నారా లేదా తప్పకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీగా మన మీద ఉంటుంది ఇందాక గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు రెండు నెలలకొకసారి మండల కమిటీ మీటింగ్ పెట్టుకోమన్నారు రెండు నెలలకొకసారి ముజీబ్బాయ్ జిల్లా అధ్యక్షుడు వచ్చి మండల కమిటీ మీటింగ్ పెట్టాలంటే మండల అధ్యక్షుని బాధ్యత ఏముండాలి ముజీబన్న వచ్చేకన్న ముందే ఆ మండలం యొక్క గ్రామ శాఖల మీటింగ్ మీరు ముందే పెట్టుకొని ఉండాలి మరి గ్రామ శాఖ అధ్యక్షుని బాధ్యత ఏముండాలి మండల మీటింగ్ కన్న ముందే గ్రామంలో గ్రామ శాఖ వారందర్తోని ఒకసారి మీటింగ్ పెట్టుకొని మరి ఇప్పుడు రేపు మండలం మీటింగ్ ఉన్నది అడిగితే ఏం చెప్పాలి మన ఊర్లో ఏం సమస్య ఉందని చెప్పాలి అని గ్రామంలో మీరు ముందే మీటింగ్ పెట్టుకోవాలి గ్రామంలో మీటింగ్ పెట్టుకుంటే తర్వాత మండలంలో మీటింగ్ అయితే మళ్ళా 3 నెలలకొకసారి నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ అయితే 6 నెలలకొకసారి జిల్లా స్థాయిలో మీటింగ్ అవుతుంది అంటే ఇది ఏ ఒక్క రోజు చేస్తే కాదు ప్రతి దగ్గర నుంచి మెట్టు మెట్టుగా మనందరం చేయి చేయి కలిపి చేస్తేనే అవుతుంది అందరికి అలా పింక్ కవర్లు ఇచ్చిందా పింక్ బ్యాగ్స్ వచ్చాయా వచ్చాయి కదా అలా నోట్ ప్యాడ్స్ పెన్లు ఉన్నాయా చూసిందా అన్ని మంచిగా దాచి పెట్టుకున్నారా దాచి పెట్టుకోవద్దు మీటింగ్ అయినప్పుడు అలా నోట్ ప్యాడ్ తీసి ఎమ్మెల్యేలు గౌరవ విప్పులు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నోట్ చేసుకోవడానికి అవ్వడం జరిగింది కేసీఆర్ గారు అయితే మమ్మల్ని రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టినప్పుడు పెన్ను ప్యాడ్ పట్టుకోకపోతే తిడతారు పట్టుకొని ఏం సంగతి పెన్ను ప్యాడ్ పట్టుకుంటలేవు నాకంటే ఎక్కువ తెలుసా నీకు అంటారు దయచేసి మీ అందరిని నేను కోరేది ఒకటే ఎప్పుడైనా మన బలం నిజం చెప్పడం నిజం చెప్పాలంటే విషయం మనకు తెలిసి ఉండాలి నాయకులుగా మనకు తెలిస్తే మనం 10 మందికి చెప్పగలుగుతాం కాబట్టి మొహమాట పడకుండా ఏం విషయం జరుగుతున్నదో ఎంత అభివృద్ధి జరిగిందో తప్పకుండా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది